ఘంటారావానికి స్వాగతం ముందుగా ఈ నెల ఇరవై మూడున సంయుక్త కార్యాచరణ కమిటీ తొలి భేటీ సీఎం పదవి కన్నా ప్రజల భవిష్యత్ ముఖ్యమన్న పవన్ టోపల్ విద్య పేరిట కోట్లాది రూపాయల కుంభకోణం అధికారంలోకి వచ్చాక వైకాపాపై పెట్టే తొలి కేసు ఇదేనన్న పవన్ రాష్ట్ర ప్రజలంతా వైకాపాను వ్యతిరేకిస్తున్నారన్న తెలుగుదేశం నవంబర్ తొమ్మిది వరకు యథాతథ స్థితి స్కిల్ కేసు తర్వాత ఈ అంశం పరిగణనలోకి తీసుకుంటామన్న సుప్రీం మూలా నక్షత్రం రోజు దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ ప్రాంతీయ సెమీ హై స్పీడ్ రైలును ప్రారంభించిన ప్రధాని సాహిబాబాద్ నుంచి దుహై వరకు నమో భారత్ ప్రయాణం తెలుగుదేశం జనసేన సంయుక్త సమన్వయ కమిటీ తొలి సమావేశానికి ముహూర్తం ఖరారైంది ఈ నెల ఇరవై మూడున మధ్యాహ్నం రెండు గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అధ్యక్షతన సమావేశం జరగనుంది ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం ఉద్యమ కార్యాచరణ తాజా రాజకీయ పరిణామాలు ఇరు పార్టీల సమన్వయంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఇరు పార్టీలు ఐదేసి మందితో సమన్వయ కమిటీ సభ్యుల్ని నియమించాయి సమన్వయ కమిటీల సంయుక్త సమావేశం అనంతరం రాజకీయ కార్యక్రమాలు వేగం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది సీఎం పదవి కంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఆ దిశగానే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నామన్నారు జనసేనలో ఇటీవల పదవులు పొందిన నాయకులకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నియామక పత్రాలు అందించారు పొత్తులో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరి చేసుకుని ముందుకు వెళ్దామని పార్టీ నేతలకు పవన్ దిశ నిర్దేశం చేశారు ఈ ఇరవై నాలుగు వచ్చే ఎన్నికల్లో జనసేన విజయ బలంగా ఎగరాలి అసెంబ్లీలో ఈ ప్రాసెస్ లో తెలుగుదేశం పార్టీతో మనం కలిసి వెళ్ళటం ఎందుకంటే రాష్ట్రానికి మనం ఇవ్వాల్సిన చాలా బలమైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది మనందరి బలాన్ని ఇన్ని కోట్ల మంది ప్రజలకి భవిష్యత్తుని బంగారుమయం చేసేలా మనందరం సమిష్టిగా కృషి చేద్దాం క్షేత్ర స్థాయిలో మన కళ్ళు చెవులు క్రియాశీలక సభ్యులే కాబట్టి వాళ్ళందరి అభిప్రాయాన్ని నేను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాను రిపోర్టులు పరంగా తీసుకుంటా ఉంటాను సో వాటన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజుకు మనం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తా ఉన్నాం సో మనం ఈ వచ్చే ఎన్నికల్లో అందరం సమిష్టిగా ఏ మాత్రం చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ సరి చేసుకుంటూ ముందుకెళ్దాం నాకైతే ఇబ్బందులు కనిపించట్లేదు ఒకటి అర మానవ సహజంగా ఒకళ్ళు కనిపిస్తే దాన్ని మీరు పెద్ద మనసుతో అందరూ కూడా ఆ అందరం కలిసి వెళ్ళిపోయేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పోయేలాగా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడేలాగా ముందుకెళ్దాం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థానం ఇంకా మాట్లాడుతూ ఉంటే కూడా నాకు అనిపించింది నేను ఏ రోజు దానికి విముఖతనే నేను చెప్పలేదు సముఖతగానే ఉంటాను గానీ నా ఈ రోజున ప్రయారిటీ మనం పెట్టుకోవాల్సింది ముఖ్యమంత్రి పదవి కంటే కూడా ప్రజల్లో భవిష్యత్తు చాలా అవసరం ఈ మార్గంలో ఖచ్చితంగా అలాంటి పదవి వస్తే ఖచ్చితంగా దాన్ని జనసేన స్వీకరించడానికి సిద్ధంగా ఉంది కాకపోతే వాటి అన్నిటికంటే ముందు భవిష్యత్తు చాలా బాగుండాలి ప్రజలది ఆ విధంగా మనం అడుగులేసి వెళ్తున్నాం చంద్రబాబుపై నమోదైన ఫైబర్సెట్ కేసులో నవంబర్ తొమ్మిదవ తేదీకి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది స్కిల్ కేసులో ముందుగా తీర్పిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం వెల్లడించింది స్కిల్ కేసు తీర్పు తర్వాత ఫైబర్సెట్ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని న్యాయమూర్తులు తెలిపారు అప్పటివరకు ఫైబర్నెట్ కేసు పీటీ వారెంట్పై యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేశారు తదుపరి విచారణను వచ్చే నెల తొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు లీగల్ ములాఖత్ల సంఖ్య పెంచాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేసింది పిటిషన్లో ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంపై న్యాయాధికారి అభ్యంతరం తెలిపారు సరైన లీగల్ పిటిషన్ వేయాలని ఇటీవల వరకు రోజుకు రెండు లీగల్ ములాఖత్తులు ఉండగా వాటిని ఒకటికి కుదించారు లీగల్ ములాఖత్తుల తగ్గింపుపై చంద్రబాబు తరపు న్యాయవాదులు గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వివిధ కోర్టుల్లో కేసుల విచారణ ఉన్నందున రోజుకు మూడు సార్లు ములాఖత్లు పెంచాలని పిటిషన్ లో అభ్యర్థించారు ఈ రోజు చేపట్టిన న్యాయాధికారి పిటిషన్ సరైన ఫార్మాట్ లో లేదని సరైన లీగల్ లో వేయాలని సూచించారు ఇక ఫైబర్ నెట్ కేసుపై ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేయగా తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల పదికి వాయిదా వేసింది అరాచక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ను రాష్ట్ర ప్రజలంతా ద్వేషిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఓ పుస్తకం విడుదల చేసింది దోచుకో పంచుకో తినుకో పదాలకు పేటెంట్ జగన్ రెడ్డిదేనని దుయ్యబట్టింది తాను దోపిడీ చేస్తూ ఆ నెపం వారిపై వేయటంలో జగన్ సిద్ధహస్తులంటూ ఆ పార్టీ నేతలు మండిపడ్డారు వైకాపా పాలనలో ఒక్కో కుటుంబంపై ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల భారం పడినట్లు లెక్కలతో సహా వెల్లడించారు జగన్ ని దింపి రాష్ట్రాన్ని కాపాడుకుందామంటూ తెలుగుదేశం ఏపీ హెడ్స్ జగన్ పేరిట ఓ పుస్తకం విడుదల చేసింది పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో సీనియర్ నేతలు పుస్తకాన్ని ఆవిష్కరించారు రాష్ట్రాన్ని లూటీ చేసి జగన్ పదకొండు లక్షల కోట్ల అప్పులు చేశారని తెలుగుదేశం నేతలు విమర్శించారు నాసిరకం మద్యంతో ముప్పై ఐదు లక్షల మందిని రోగాల బారిన పడేలా చేయడంతో పాటు ముప్పై పేల మంది ప్రాణాలు పోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమయ్యారని మండిపడ్డారు విద్యుత్ ఛార్జీల భారం అరవై నాలుగు పేల కోట్లు మోపడంతో పాటు ఉచిత ఇసుక విధానం రద్దుతో నూట ఇరవై ఐదు వృత్తులు వ్యాపారాన్ని దెబ్బతీసి ముప్పై లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని పోగొట్టారని తెలుగుదేశం నేతలు విమర్శించారు నవరత్నాల పేరుతో నవమోసాలు చేస్తున్న జగన్ రెడ్డికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు ఇక జగన్ను భరించలేమంటూ రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో నినదిస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు ఎందుకు నీకాశయించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి అన్నం పెట్టాలని ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ పెట్టి పేదవాడికి మూడు పూటల భోజనం పెడితే దాన్ని నువ్వు రద్దు చేసి పేదల కడుపు కొట్టావు ప్రతి సంవత్సరం జనవరిలోనే క్యాలెండర్ ఇచ్చి రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు తీస్తానని చెప్పి నువ్వు చెప్పావా లేదా నాలుగు సంవత్సరాలు ఎనిమిది మాసాలైంది ఒక్క ఉద్యోగం కూడా తీయలేదు అందుకే ఎప్పుడు నిన్ను వదిలించుకుంటామని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు వాదా వస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతాదని చెప్పి నీ కేసుల గురించి తప్పించుకోవడానికి నువ్వు ఏ రకంగా ఈ విషయాలన్నీ కూడా అత్యంత ధనిక జగనేనని ది ప్రింట్ పుస్తకంలో ప్రస్తావించిన తెలుగుదేశం భారతీ సిమెంట్స్ సండూర్ పవర్ సరస్వతి పవర్ సాక్షి మీడియా లాంటి పదహారు భారీ కంపెనీలతో పాటు మరో యాభైకి పైగా బినామీ షెల్ కంపెనీలు ఆయనకున్నాయని తెలిపింది వేల ఎకరాల భూములతో పాటు బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఇడుపులపాయ పులివెందుల తాడేపల్లిలో ఇంద్రభవనాలు లాంటి ఆరు ప్యాలెస్లు ఉన్నాయని వివరించింది రెండు వేల నాలుగులో కోటి డెబ్బై మూడు లక్షల ఆస్తి కలిగి ఉన్న జగన్ పద్దెనిమిదేళ్లలోనే మూడు లక్షల కోట్లకు అధిపతిగా ఎదిగారని ఆ పార్టీ నేతలు గుర్తు చేశారు సొంత బాబాయినే హత్య చేయించడంతో పాటు తల్లి చెల్లిని ఇంటి నుంచి తరిమీయడం పెత్తందారి పోకడలు కాక మరేంటని ప్రశ్నించారు పార్టీ కార్యాలయాలపై దాడి భవనాలు కూల్చడం ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడం పెత్తందారి విధానాలేనన్నారు జగన్ రెడ్డిని మించిన పెద్దందారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు కియా తెచ్చారు తెచ్చారా లేదా తెచ్చారు తెచ్చారా లేదా హీరో హోండా తెచ్చారు అశోక్ లేలాండ్ తెచ్చారు ఏషియన్ పెయింట్ తెచ్చారు అదేవిధంగా ఫ్రాంక్లిన్ టెంపుల్ తను తీసుకొచ్చారు లూలు గ్రూప్ తెచ్చుకారు ప్రపంచ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అన్ని సంస్థలు తీసుకొస్తే నువ్వు వచ్చిన తర్వాత కమిషన్ల కోసం కొక్కుర్తపడి కంపెనీలన్నీ కూడా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోయే విధంగా నువ్వు చేశావు నువ్వు ఇంకా మంది అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత తొలగించిన పేదల ద్రోహి జగన్ రెడ్డినని తెలుగుదేశం విమర్శించింది అన్న క్యాంటీన్లు రద్దుతో పాటు డీజిల్ పెట్రోల్ గ్రీన్ ట్యాక్స్ పోలీస్ ఆర్టీఏ జరిమానాలు పెంచి మోటార్ రంగ కార్మికుల పొట్టగొట్టారని మండిపడింది బీసీ ఎస్ ఎస్టి మైనార్టీ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించారని దుయ్యబట్టారు ఇరవై పేల ఎకరాల అసైన్డ్ భూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడంతో పాటు తన బినామీ విద్యుత్ కంపెనీల కోసం డెబ్బై ఐదు ఎకరాలు ఆదివాసీల భూములు కాజేస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేశారని మండిపడ్డారు ప్రకాశం జిల్లాలో నకిలీ భూ పత్రాల కుంభకోణం పంచాయతీ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది సీఎంఓ ఆదేశాల మేరకు మాజీ మంత్రి బాలినేని రెడ్డి ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ వేర్వేరుగా సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు భూ కుంభకోణం వివరాలను మలికా గార్గ్ తీసుకుని వెళ్లారు సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి వద్ద గంటన్నర పాటు పంచాయతీ కొనసాగింది నకిలీ డాక్యుమెంట్లు స్టాంపులతో ప్రకాశం జిల్లాలో ప్రైవేటు భూములపై అక్రమ లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి వందల కోట్ల విలువైన స్థలాలను నకిలీ డాక్యుమెంట్లతో స్వాధీనం చేసుకునే కుట్ర జరిగిందనే అభియోగాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇరవై రోజులుగా ఆరా తీస్తోంది భూ కుంభకోణంలో బాలినేని పాత్ర ఉందని విపక్షాలు విమర్శించాయి దీనిపై తీవ్రంగా స్పందించిన బాలినేని రెండు రోజుల్లో నిందితుల వివరాలు బహిర్గతం చేయాలని కలెక్టర్ ఎస్పీపై బాలినేని ఒత్తిడి తెచ్చారు ఈ కుంభకోణంపై నిగ్గు తేల్చాలని సీఎంఓ అధికారుల్ని కూడా కోరారు బాలినేని ఒత్తిడితో కుంభకోణంపై సీఎంఓ జోక్యం అనివార్యమైంది విప్లవాత్మక మార్పుల పేరుతో వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందని జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది పరీక్ష పేరుతో ఇప్పటికే ఏడాదికి వెయ్యి యాభై ఆరు కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తోందని నేతలు మండిపడ్డారు తాజాగా ఐబీ సంస్థతో చేసుకున్న ఒప్పందంలోనూ రెండు ఇబ్బందికర అంశాలు పొందుపరిచారని ఆరోపించారు అధికారంలోకి వచ్చాక వైకాపా ప్రభుత్వ అవినీతిపై మొదటి కేసు ఇదే అవుతుందని హెచ్చరించారు కూడా కాలేజ్ చదివి యూనివర్సిటీలకి వెళ్ళి విద్యార్థులకి లేదంటే ఇంటర్ చదివి అక్కడైనా బీబీఏ బ్యాచిలర్ కోర్సెస్ చేద్దామంటే వాళ్ళకి టోఫిల్ అవసరం కానీ మూడో తరగతి ఐదో తరగతి పిల్లలకు కూడా టోఫిల్ అంటే అసలు దానికి ఆ లాజిక్ ఏంటో అర్థం కాదు అలాగే ఇంగ్లీష్ 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 అని చెప్పి దేనికైనా అడుగుతుంటే ఈ రోజున మన ఈ ఐబీ కరీకులం కానీ ఇది యాక్సెంట్ కోసం ఇంగ్లీష్ కోసం అని మాట్లాడుతూ ఉన్నారు యాక్సెంట్ కోసమే అయితే ఇన్ని వేల కోట్లయితే ఖర్చు పెట్టకర్లా యూట్యూబ్ లో చూసుకుంటే గోల్డన్ని ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి అమెరికన్ యాక్సెంట్ బ్రిటిష్ యాక్సెంట్ ఇవన్నీ మీకు ఏ యాక్సెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడాలో అవన్నీ గోల్డన్ ఫ్రీగా వాళ్ళు చెప్తా ఉంటారు వాటిలో విద్యార్థులు ఎనరాల్ అవచ్చు దానికి డబ్బులు కూడా పెట్టుకోకుండా ప్రభుత్వం వాళ్ళకి ఆన్లైన్ డిజిటల్ టైం ఇస్తే సరిపోద్ది వాళ్ళకి మ్యాక్సిమం పిల్లలకి మనం నేర్పించాల్సింది సృజనాత్మకత క్రియేటివిటీ థింకింగ్ కెపాసిటీ థింకింగ్ కేపబిలిటీస్ ఈ క్రాస్ సెక్షన్స్ నుంచి వైడ్ వెరైటీ నాలెడ్జ్ ఉంది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది వాటిని క్రియేటివ్గా ఎలా దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలగాలనే నాలెడ్జ్ కావాలి కానీ దాని భాష అనేది ఒక ఉపకరణమే తప్ప ఇంగ్లీష్ భాషే నేర్చుకుంటే అద్భుతాలు జరుగుతాయి అనుకుంటే అమెరికాలో పేదరికం ఉండకూడదు ఐపీ ఇది కావాలంటే ప్రతి స్కూలు పది లక్షలు పే చేయాలి పది నుంచి పన్నెండు లక్షల దాకా పే చేయాలి ఇరవై నాలుగు ఎన్నికలు ఈ ప్రభుత్వం పోగానే మొట్టమొదటికి స్కామ్ చేసిన అందరినీ జైలుకి పంపించాల్సిన అవసరం ఉంది మొదటి స్కామ్ ని వెలికి తీసేది మొదటి ఇదే కేసు ఇదే అవుతుంది విద్యా వ్యవస్థని ఇంత దుర్వినియోగం చేసి బైజూస్ దగ్గర నుంచి ఒక పతనం అయిపోతున్న కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చారు ఐబీ ఇంటర్నేషనల్ బేట్ అనే ఆర్గనైజేషన్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోబోతోంది దీనివల్ల మరొకసారి విద్యా విధానానికి నష్టం దయచేసి అర్థం చేసుకోండి పొరపాటు చేయబాకండి ఇందులో రెండు ఇబ్బందికరమైన క్లాజెస్ పొందుపరిచారు ప్రధానమైన అంశాలు ఏంటంటే ఎక్స్క్లూజివిటీ అంటే ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వ పాఠశాలలో మన బోధన ఇస్తున్న మన టీచర్లు ఈ సంస్థ ద్వారానే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి దానికి ప్రతి సంవత్సరం వీళ్ళు వెచ్చించబోయేది పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు అదే అగ్రిమెంట్ లో ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే భారతదేశంలో ఉన్న చట్టాలు వాళ్ళకి తిరస్కరించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తిరస్కరించిన ఎందుకు ఈ ముఖ్యమంత్రి కోరిక మేరకు ఇంత నష్టం కలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నారు ప్రతిదానికి టెండర్ పిలవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు విద్యార్థులకు శిక్షణ కోసం టెండర్ ఎందుకు పిలవలేదన్న పాత్రికేయుల ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు ప్రస్తుతానికైతే ట్రైనింగ్ కానీ ఖర్చు ట్రైనింగ్ స్కూల్ కెప్యులేషన్ కానీ దేనికి ప్రస్తుతానికి ఆ డిస్కషన్ కానీ ఆ ఫైనాన్షియల్ కమిట్మెంట్ జరగలేదు ఓన్లీ స్టడీ మాత్రమే జరుగుతుంది ఎంత 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 ఖర్చు ఏడు రూపాయలు వయసు లెక్కని ఇరవై లక్షల మందికి నలభై లక్షలు ఇరవై లక్షలు తగ్గమే చెప్పారు మంత్రి గారు అని అదొక కామెంట్ వాడు ట్రెండింగ్ పెట్టినప్పుడు వాళ్ళ వాడికి సంబంధించి ఉండదు కదా దాని దాని ఎక్స్పెండిస్ ఎంత ఏమి టెండర్లే అందుకే ఇచ్చారు కదా స్కామ్ చూసాం కదా టెండర్ లేక స్కామ్ ఏ విధంగా మీరు దాన్ని సమర్థిస్తాం ఎస్ దాన్ని దాన్ని టెండర్ పెద్దదానికి టెండర్ కలవాల్సిన అవసరం ఉండదు మీకు తెలుసో తెలియదు కొన్నింటికి కొన్నింటికి ఎక్స్పెన్ టెండర్ కొన్నింటి నుంచి స్టడీ చేసుకుంటాము కొన్ని నుంచి వాళ్ళని తీసుకుంటాము ఒక అనాలిసిస్ చేసుకుంటాము చేసుకొని వెళ్తాము అందుకని పెద్దదానికి టెండర్కి వెళ్ళరు చంద్రబాబుకు రోజుకు రెండు లీగల్ ములాఖత్తులు ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశించింది జైలు అధికారులు ములాఖత్లు కుదించడాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది గతంలో రెండుగా ఉన్న లీగల్ ములాఖత్లను ఒకటికి కుదించారని చంద్రబాబు తరపు న్యాయవాదులు ఆక్షేపించారు వివిధ కోర్టుల్లో కేసుల విచారణ ఉన్నందున రోజుకు మూడు సార్లు పెంచాలని పిటిషన్లో అభ్యర్థించారు అయితే పిటిషన్లో ప్రతివాదుల పేర్లు ప్రస్తావించలేదని సరైన ఫార్మాట్లో పిటిషన్ వేయాలని న్యాయాధికారి సూచించారు అమేరకు చంద్రబాబు తరపు న్యాయవాదులు సవరణ పిటిషన్ వేగా రోజుకు రెండు లీగల్ ములాఖత్తులు ఇవ్వాలని ఏసీబీ కోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిపై అమరావతి రైతులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు మే నెలలో చెల్లించాల్సిన కౌలు డబ్బులు ఇంతవరకు చెల్లించలేదని పిటిషన్లో పేర్కొన్నారు నిధుల విడుదలకు జీవో జారీ చేసిన రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయలేదన్నారు సిఆర్పిసి సెక్షన్ నూట అరవై ఆరు ప్రకారం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు మొత్తం ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది రైతులకు నూట ఎనభై మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందని ఫిర్యాదులో వివరించారు కృష్ణా జిల్లా అవనిగడ్డలో స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తాయి నియోజకవర్గ అభివృద్దిపై ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు ఏడాది దాటినా అతీగతి లేదని తెలుగుదేశం జనసేన శ్రేణులు వైకాపా ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చాయి పోలీసుల నిర్బంధాలు దాటుకుని నిరసన తెలిపిన కొందరు జనసేన కార్యకర్తలని అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది రహదారి వంతెన ఏర్పాటుకు ఎనిమిదిన్నర కోట్లు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం ఆవనగడ్డ కోడూరు ప్రధాన రహదారి అభివృద్ధికి ఈ ముప్పై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరియు సముద్రపు కరకట్టు పతిష్ఠ చేయుటకు దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను ఆవనగడ్డలో ఉన్న కంపోస్ట్ యార్డును తరలించట కొరకు మరో ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను ఆవనగడ్డ ఏరియా ఆసుపత్రి నుండి ఆవనగడ్డ ఏరియా హాస్పిటల్లో కిడ్నీ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కోసం చేయమని అడిగాడు ఇది అన్నిటికన్నా అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అన్ని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ బిడ్డ జరిగిస్తాడు అని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చూసారుగా సీఎం జగన్ ఇచ్చిన హామీలు దాదాపు వంద కోట్ల విలువైన హామీలిచ్చి ఏడాది పూర్తవుతున్నా ఒక్కటి అమలు కాలేదు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలంటూ తెలుగుదేశం జనసేన నేతలు ప్రశ్నించారు అభివృద్ధి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారంటూ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు అవనిగడ్డలో పోలీసుల ఆంక్షలు అమలులో ఉన్నాయంటూ నుంచే తెలుగుదేశం జనసేన నేతలను గృహ నిర్బంధం చేశారు కొందరిని అరెస్ట్ చేసి బస్సుల్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు వీరిలో కొందరు జనసేన తెలుగుదేశం కార్యకర్తలు తప్పించుకుని ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాకు దిగారు అప్పటికే కార్యాలయంలో ఉన్న వైకాపా కార్యకర్తలు వారిపై దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి పోలీసులు జనసేన కార్యకర్తలను అక్కడి నుంచి బలవంతంగా పంపేశారు పోలీసుల తీరుపై తెలుగుదేశం సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు నిజంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా విలువలు విలువలుంటే మీ వెంటనే పార్టీని సస్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మాత్రం చేస్తున్నాం అడిగింది మేము తప్పేమని అడిగామా మీరు వరాలు ఇచ్చారా వరాలు ఎందుకు ఏది చేయలేదని చెప్పి అడుగుతున్నాం అది తప్ప అని చెప్పి అడుగుతున్నాను దాని సమానం చెప్పరు అవే చెప్పకుండా మా మీద ఎదురు చేయటం పవన్ కళ్యాణ్ తిడతాం లేదా చంద్రబాబు నాయుడు తిడతాం ఇదే మీ పని అని చెప్పి అడుగుతున్నాను ఎంతసేపు దోపిడీలు చేయటం దాడులు చేయటం తప్ప ఈ సింహాద్రి రమేష్ బాబుకి తెలిసింది మరొకటి కనపడతలేదు అని చెప్పి మాత్రమే ఇంతవరకు దోపిడీ చూస్తారు ఇవాళ నుంచి ఇవాళ కూడా దాడి దాడి చూస్తారు మీరు ప్రజలందరూ కూడా పోలీసు ఆంక్షలు అమల్లో ఉంటే ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వైకాపా కార్యకర్తలను ఎలా అనుమతించారని మండిపడ్డారు పోలీసుల తీరుపై ఉన్నతాధికారులకు తెలియజేయడంతో పాటు ప్రైవేట్ కేసులు వేస్తామని మండలి బుద్ధప్రసాద్ హెచ్చరించారు రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు దేశీయ తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు నమో భారత్ ను ప్రధాని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రారంభించారు అనంతరం నమో రైల్లో ప్రయాణించిన ప్రధాని పాఠశాల విద్యార్థులు రైలు సిబ్బందితో ముచ్చటించారు భారత్ మొట్టమొదటి ర్యాపిడ్ రైల్ సేవల ప్రారంభాన్ని చరిత్రాత్మక క్షణంగా అభివర్ణించిన ప్రధాని దేశం ప్రగతి పథంలో పరుగులు పెడుతోందన్నారు ఈ దశాబ్దం చివరి నాటికి వందే భారత్ నమో భారత్ రైళ్లను కలుపుతూ రైల్వేలను ఆధునీకరించిన వ్యవస్థగా మారుస్తామని మోదీ తెలిపారు నమో భారత్ ట్రైన్ మే ఆధునికతీ హుత స్పీడ్ బి హమో భారత్ ట్రైన్ నయే భారత్ కే నయే సఫర్ नए संकल्पों को परिभाषित कर रही है 21वीं सदी का हमारा भारत आज हर सेक्टर में प्रगति की नई गाथा लिख रहा है आज का भारत चंद्रमा पर उतार कर दुनिया में हिंदुस्तान छाया हुआ है आज का भारत एशियन गेम्स में सौ से ज्यादा मेडल जीतकर दिखाता है आज का भारत जी ट्वेंटी का इतना शानदार आयोजन करके दुनिया के लिए आकर्षण का एक नया अवसर बन गया है దసరా నవరాత్రుల వేళ మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గమ్మకు సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు సీఎంకు ఆశీర్వచనాలు అందించిన పండితులు తీర్థ ప్రసాదాలు అమ్మవారి ప్రతిమ అందించారు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణకు వచ్చిన సీఎంకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆలయ అధికారులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మంత్రి రోజా మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే విష్ణు వైకాపా నేతలు పాల్గొన్నారు నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలేశుడు గజ వాహనంపై విహరిస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా